अनंतपुर जिले कनेकल मंडल तुम्बेनूर रेवेन्यू विलेज रैतु सुमार 300 एकरा सनफ्लवर् सीड नकली विना अभी अनंतपुर जिला के आवन सीड पटना त्रिवेणी सीड संबंधी यानी गोविंदवाड संबंधी एवं सीड्स सनफ्लवर् सीड्स संबंधी अरुण सुमित्र सीड्स सीड नकली विना वाल नष्टा परहार जिला कलेक्टर आंदोलन जी इप्कना प्रभुत्म जिला अधिकार स्पंदी नागर रोज लपल विलेज संबंध सनफ्लवर् नष्ट तुम रेवेन्यू विलेज पोल में उलान संधा की शास्त्रवे द्वारा दिन परशील रैत यायमार इला मैं अड़ना निजा प्रभुत्म रैत सिद्धुटे जिला अधिकार रेवेन्यू अधिकार तक स्पंदा अवसर उ केसफाई में उठे व्यवसाय अधिकार निर्लक्ष्य व्यवहार पड़ती है अनेक रोजल कपड़क इरवे रोजल कधिकार दृष्टि की तीसपोना कहीं शास्त्रवे पुलाव पड़ी पैस्थिंद अदेना जरिए तक एना रेवेन्यू वाले लेकिन अधिकार जरिए वह स्पंदी कमी वाल तरफ माटा पैस्थ रैक्य उदेश अधिकार निर्लक्ष्य व्यवहार पड़ती है इप्पटिकैना सनफ्लवर् दादापु एकराकु 20 रूपायलु पेट्टुबडि पेट्टारु आदायं कनीसं एकराकु 10 रूपायलु वच्चेटटुवंटि अवकाशं उंदि काबट्टि इप्पटिकैना नष्टपोयिनटुवंटि रैतांगं पेट्टुबडि अदि कुटुंब श्रम रेंडु कलिपि कंपनील द्वारा एवैते सुमित्र सीड्स संबंधिंचि गानि अरुण ई रेंडु कंपनील द्वारा रैतुलकु न्यायपरंगा रावाल्सिनटुवंटि नष्टपरिहारं इप्पिंचालनि कोरुतुन्नां लेनटुवंटि पक्षंलो ई सीड एजेंट्स्गा उन्नटुवंटि आवनी सीड्स् गानि जिल्ला केंद्रंलो उन्न आवनी सीड्स् ఒరుకొండ పట్టణంలో ఉన్నటువంటి త్రివేణి సీడ్స్ గోవిందవాడలో ఉన్నటువంటి పట్టణసభ ఈ మూడు షాపులను తక్షణం సీజ్ చేసి ఆ విధంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. లేనటువంటి పక్షంలో ఈరోజు వినతి పత్రం ద్వారా ఈ రైతు సమస్య అధికారులకు తీసుకోవడం జరిగింది. 4-5 రోజుల లోపల ఈ పొలాలను పరిశీలించి ఇవి నాణ్యమైన విత్తనాలు కల్టీ విత్తనాలు అని చెప్పేసి కోరు చెప్తున్నారు. నిజంగా ఈ రైతుల మీద ఏమైనా ప్రేమ ఉంటే ఇదో మేము ఈ సీడ్స్ చూపించాం, మొక్కలు చూపించాం, దీన్ని చూసే చెప్పాలి అధికారులు. ఇది సీడ్స్ లేకపోతే నాణ్యంగా ఉన్నాయా లేదా, నాణ్యంగా ఉండింటే ఎందుకు పంట రాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. వాళ్ళు ఇప్పటికైనా ఏమని చెప్తున్నారు, శాస్త్రవేత్తలు మేము పద్ధతి ప్రకారం పోతాం, రూల్స్ ప్రకారం పోతామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణం ఈ తుమ్మూరు రెవెన్యూ కళాశాల విలేజ్లో నష్టపోయినట్టు 3 ఎకరాలు కన్ఫర్మ్ తక్షణం సందర్శించి అధికారులు తక్షణం రిపోర్ట్ ఇచ్చి వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. లేనటువంటి పక్షంలో రాబోయేటువంటి కాలంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీస్ ముందు పెద్దఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. ఆ విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేనటువంటి పక్షంలో విజయవాడలో ఉన్నటువంటి కమిషన్ కార్యాలయం కూడా పోయి ఈ రైతులకు న్యాయం జరగాలి. ఈరోజు మనము అనంతపురం జిల్లా ధర్నా కార్యక్రమానికి వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే అనంతపురం జిల్లా కనేకల్ల మండలం తుమ్మునూరు రెవెన్యూ పంచాయతీ గరుడ్చేరు రెవెన్యూ పంచాయతీలో సుమిత్ర కంపెనీ నుండి, అలాగే అరుణ కంపెనీ నుండి, గోవిందవాడ పర్చేస్ షాప్ ఎరితాత నుండి, అలాగే ఉరువకొండ త్రివేణి కంపెనీ నుండి, అలాగే అనంతపూర్ అరుణ పర్చేస్ షాప్ నుండి, అవని పర్చేస్ నుండి 300 ప్యాకెట్లు తీసుకున్న విత్తనం ఇచ్చినారు, నేలో ఇచ్చినారు. ఇప్పుడు దాదాపు 4 నెలలు అయింది. 80 రోజుల నుంచి 90 రోజులు పంట వస్తుందంటే 3 నెలల లోపలే పంట వస్తుందని రైతులు అత్యాశతో బోర్ల కింద నీళ్ళు పెట్టి దగ్గర దగ్గర దాదాపు 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఇచ్చినారు. ఈరోజు మనిషి ఎత్తు పెరిగింది కానీ ఒక్క కింద కానీ కావడం కింద కానీ కాయలేదు. దీనికి కారణము కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య అధికార నిర్లక్ష్యము, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు అయితేనేమి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి అధికారులు అయితేనేమి వాళ్ళు వెంటనే స్పందించి దొంగ ఇత్తనాలు అనేటువంటి కల్తీ ఇత్తనాలు అమ్మేటటువంటి వాళ్ళని సస్పెండ్ చేసి జైలుకు పంపించి ఆ కంపెనీని మూతి వేయకోకుండా వాళ్ళతో లంచాలు కక్కుర్తిపడి రాజకీయ నాయకులు వాళ్ళతో గుబ్బిలు కక్కుర్తిపడి ఈరోజు 100 ఎకరాలను
కోటి ఫండ్ కోటి పెట్టుబడి కోటి నష్టపోయినాము. ఇంకొక రైతు 5 లక్షలు 10 లక్షలు ఫండ్ వచ్చేదాన్ని ఈ రోజు నోట్లో మట్టి కట్టుకునే బాధ్యతలను ఎలా సహకారాలు తెలియదు. ఒకరోజు ఒక కూలి మనిషి వస్తే ఆడవాళ్ళకి 500 రూపాయలు మగవాళ్ళకి 800 రూపాయలు కూలి ఇచ్చే పని చేస్తున్నటువంటి రైతులు ఈ రోజు ఏం తిని బతకాల, ఎట్లు తిని బతకాల, మేము ఆత్మహత్యలు చేసుకుంటామన్నారు. నేను కనేకల్ మండల రైతు సంఘ ప్రెసిడెంట్ చైతన్య రెడ్డి, ఈయన చంద్రశేఖర రెడ్డి జిల్లా నాయకుడు చంద్రశేఖర రెడ్డి, ఆయన అలాగే సిపిఎం నాయకులు ఓపుల కొండారెడ్డి, అలాగే వాళ్ళంతా కలిసి మాట్లాడి మీరు ధైర్యంగా ఉండండి, మేము పోరాడతాం, వ్యవసాయ అధికారితో పోరాడతాం, కలెక్టర్కి మన బాధ అంతా విన్నవిస్తాం. మీరు దయచేసి ధైర్యంగా ఉండండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోదండి. మనము ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాం, వాళ్ళు స్పందించుకుంటే వీడ నిరహరిత ఇచ్చి చేస్తాం, టెంట్ వేస్తాం, మీడియా కూర్చుంటే మీకు న్యాయం జరిగేంత వరకు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా నేను జయచంద్రారెడ్డి, ఈయన రేపీ చంద్రశేఖర రెడ్డి గారు, అలాగే పెద్దరెడ్డి మన అమరావతిలో ఉన్నాడు, ఆయన కానీ ఫోన్ చేసి మాట్లాడాలి. చంద్రశేఖర రెడ్డి గారు కన్నా మనం అంతా ఆదరణ కార్యక్రమాలు చేయండి, మనము మనకి న్యాయం జరిగే వరకు, మన పంట నష్టం వచ్చేంత వరకు, వాళ్ళు అగ్రికల్చర్ తయారు చేసినటువంటి సీడ్ దాన్ని మూతివేసే వరకు, వాళ్ళు క్రిమినల్గా చేసి కేసులు పెట్టి జైలు పంపేంత వరకు మనకి రావాల్సిన రాబడతాం. అంతవరకు మనము రైతులంతా ఐకమత్యంతో ఉండాలని నేను ఇక్కడ మీరు దయచేసి అంత వచ్చి మన కార్యక్రమం జయప్రదం చేసినారు, రైతులంతా స్వచ్ఛందంగా వచ్చినారు. ఏమే ఇప్పటికైనా మన జేడీ గారు తానే ప్రత్యక్షంగా తుమ్మునూరు రెవెన్యూ పంచాయతీకి, గడిచేరు రెవెన్యూ పంచాయతీకి దయచేసి నేను రైతు సంఘం తరఫున మా కనేకల్ మండల రైతుల కోసము నేను ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ నేను రావాల్సిందిగా మా గ్రామానికి ప్రత్యక్షంగా వచ్చి వెంటనే దాని సమస్యను చూసి పరిష్కరించి మాకు న్యాయం చేసి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ రావాల్సిన రైతులను ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకోవాలని ఈ సభ ముఖ్యంగా నేను వేడుకుంటున్నాను.